जय भारत माता की। देश यावत्तू कूडा ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రరాష్ట్రంలో గుంటూరు నగరంలో జిన్నా టవర్కి సంబంధించి ఏం జరగబోతుందనేది ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు. నిజంగా గుంటూరు వాసిగా ఈరోజు జిన్నా టవర్ సెంటర్లో జాతీయ జెండా ఎగరేస్తున్నప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు ఒళ్ళు గగురుపరుస్తా ఉంది, మనసు ఉరకలేస్తా ఉంది, జాతీయత భావం వెళ్ళి విరుస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ మనందరిలో కూడా ఉన్నటువంటి పరిస్థితులు. నేను ఈ సందర్భంగా జిన్నా టవర్ గురించో దాని చరిత్ర గురించో జరిగినటువంటి పరిణామాల గురించో నేను మాట్లాడదలుచుకోలే, ఎందుకంటే నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు. ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా అడుగుతా ఉన్నా, కళ్ళుంటే చూడమని అడుగుతా ఉన్నా, చెవులుంటే వినమని చెప్తా ఉన్నా, మీరు అనుకున్నారు మీ రాజకీయ స్వలాభం కోసం స్వార్థ రాజకీయాల కోసం గుంటూరు నగరంలో కులాల మధ్య మతాల మధ్య చిత్తులు పట్టాలని జిన్నా టవర్ సంఘటనకు సంబంధించి వివాదాలు సృష్టించాలని మీరు ప్రయత్నాలు చేస్తే గుంటూరు ప్రజానికం ఏ విధమైనటువంటి తీర్పునిచ్చిందో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈ గుంటూరు నగరంలో ఇవాళ జిన్నా టవర్ సంబంధించి 3000 జెండా ఎగరవేయాలని మీరు ఏదైతే అన్నారో అది ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి చైతన్యవంతులైనటువంటి ముస్లిం సమాజం యావత్తు కూడా ముందుకు వచ్చి మేము వివిధ కులాల్లో పుట్టినా వివిధ మతాల్లో పుట్టినా మేమందరం కూడా భారతీయులము. అందుకే భారతీయులు గర్వంగా చెప్పుకునే భారతీయులు గర్వంగా తలెత్తుకునే విధంగా ఉన్నటువంటి జెండాని ఈ ప్రాంతంలో తప్పనిసరిగా అందరం కలిసి కూడా అందరం కూడా ఈ నగరంలో మైనార్టీలు క్రైస్తవులు హిందువులు మిగతా అన్ని కులాలు వారికి కూడా కలిసి జెండా ఎగరవుతాం అనే ఒక విధానానికి వచ్చి ఈ రోజున ఈ ప్రాంతంలో జెండా ఎగరేసినటువంటి పరిస్థితులు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా దేశభక్తి గురించి భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తే లేకపోతే జాతీయత గురించి మీరు చెబితే మేము నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితులా? సిగ్గుండాలి మీకు. ఈ దేశంలో ఈ దేశం కోసం స్వాతంత్రం సంపాదించి ఈ దేశంలో ఎన్నో కులాలున్నా ఎన్నో మతాలున్నా ఎన్నో ప్రాంతాలు ఉన్నప్పటికి కూడా ఆ రోజున రవి అస్తమించని సామ్రాజ్యవాదుల్ని ఈ దేశం నుండి తలుపు కొట్టడానికి గాంధీ గారి నాయకత్వంలో పోరాటాలు చేశాం. ఆ రోజు చేసే పోరాటంలో ఒక్క హిందువులో హిందువులు మాత్రమే పోరాటం చేయాల. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గాంధీ మాటని ఆయన పిలుపుని అందిపుచ్చుకొని జెండాలు పుతారు పెట్టుకొని మా దేశానికి స్వాతంత్రం కావాలనే ఏకైక నినాదంతో ముందుకు సాగితే ఇవాళ దేశం యావతే కాదు ప్రపంచం కూడా గాంధీ మహాత్ముడి ఇవాళ ఒక దేవుళ్లాగా కొనియాడుతున్నటువంటి పరిస్థితులు ఉంటే ఆ మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సేరి దేవుళ్లాగా కొలుస్తున్నటువంటి మీ దగ్గర నుంచి మేము దేశభక్తి నేర్చుకోవాలా, జాతీయత నేర్చుకోవాలా? సిగ్గు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. అసలు మీకు మాట్లాడే నైతికారత ఎక్కడుందని అడుగుతా ఉన్నా. దేశభక్తి గురించి మీరు మాట్లాడతారా? దేశంలో ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలని కూలదోయాలా? మతాల మధ్య గొడవలు పెట్టాలా? కులాల మధ్య కొట్టాలు సృష్టించాలని ఏకైక నినాదం తప్ప ఏనాడైనా కూడా ఈ దేశం బాగుండాలా? ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు మతాలు అందరూ కూడా సమైక్యంగా ముందుకు సాగాలనే కనీస ఆలోచన లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో భారతీయ జనతా పార్టీ కొనరాడుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు సర్ ఆర్థర్ కాటన్ గారు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రాజెక్టులు కట్టారు. ధవళేశ్వరం కానీ బ్యారేజీ కానీ కడప లాంటి ప్రాంతాల్లో అనేకమైనటువంటి ప్రాజెక్టులు కడితే బ్రిటిష్ వారు కట్టారు కదా,
వాటి కూడా కూర్చేస్తామా చెప్పబడుతూ ఉన్నా ఈ నగరంలో కూడా 1927 లో సెంట్ జోసెఫ్ హాస్పిటల్ ని కట్టబడింది గుంటూరు నగరంలో 1904 లో విద్యా సంస్థలు సెంట్ జోసెఫ్ లాంటి అనేకమైనటువంటి విద్యా సంస్థలు ఆరోగ్య నెలకొల్పుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి బ్రిటిష్ వారు పెట్టారు కాబట్టి వాటిని కూడా పక్కనంటే కార్యక్రమం చేద్దామా ఎక్కడికి పోతా ఉన్నారు ఏం ఆలోచిస్తా ఉన్నారు మీరేదో మతాన్ని అడ్డం పెట్టుకొని మీరేదో కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాల్లో ఎదగాల అధికారం మాకు కావాలనే తలంపుతో ముందుకు సాగితే తగిన బుద్ధి చెప్పడానికి ప్రజానికం సిద్ధంగా ఉన్నటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ మీరు జాతీయ జెండా ఎగరేయాలంటే ఈ నగరంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు జెండా మాత్రమే కాదు జిన్నా టవర్ కూడా మూడు రంగుల జెండా వేయండి గుంటూరు నగరంలో కులం లేదు మతం లేదు గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా కలిసి మెలిసి ముందుకు సాగే విధంగా మేము ముందుకు సాగుతున్నామని ఒక ఆలోచన చెప్పి ఈ రోజు దేశానికి ఆదర్శవంతమైనటువంటి రీతిలో ఉన్నటువంటి మా ముస్లిం మైనారిటీ సోదరులను చూసి సిగ్గుపట్టుకోమని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు ప్రీతమ నేత గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోని తీసుకున్నప్పుడు కూడా మేనిఫెస్టోని కూడా ఏదో పార్టీకి సంబంధించినటువంటి అంశంగా భావించకుండా మా మేనిఫెస్టో బైబిల్కి బైబిల్లా ఖురాన్లా భగవద్గీతలా భావిస్తారనే మాట చెప్పి ఎన్నికల్లో ముందుకు సాగినటువంటి వైఖరి కూడా ఈ సందర్భంగా గమనించమని కోరుతా ఉన్నా ఈ రాష్ట్రంలో మైనార్టీ సోదరులకు సంబంధించి ఏదో ఇవాళ ఏదో రాజకీయ కోణంలో మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మైనార్టీలకి 4% రిజర్వేషన్లు ఇచ్చినటువంటి వైనం కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 ఎంఎస్సీ స్థానాలు మైనార్టీలకు ఇచ్చినటువంటి పరిస్థితులు కానీ సుమారు 18 కార్పొరేషన్ చైర్మన్లు మైనార్టీ సోదరులకు ఇచ్చి ఈ రాష్ట్రంలో కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ కూడా సమానమైనటువంటి రీతిలో ముందుకు సాగుతుందనే భావని అనేక సందర్భాల్లో కూడా చెప్పినటువంటి మాట అందుకే మరీ మరీ చెప్తా ఉన్నా మైనార్టీల ప్రయోజనాలను కాపాడటంలో ఈ దేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మరింత ముందుకు సాగే కార్యక్రమాన్ని మేమందరం కూడా తీసుకుంటామని మేమందరం కూడా వేదికపై నుంచి ఈరోజు మీ అందరి ముందు మాట్లాడుతున్నామంటే నేను హిందూ ఓటర్తోనో లేకపోతే హిందువుల సహకారంతోనో మాణిక్వరం సాగు గారు మాట్లాడాలంటే ఎస్సీల సహకారంతోనో రాజకీయాల్లో మనుగడ కొనసాగించినటువంటి వాళ్ళం కాము మీ అందరి సహాయ సహకారాలు మైనార్టీలు కానీ క్రిస్టియన్లు కానీ ఇతర కులస్థలకు సంబంధించినటువంటి అనేక మంది మిత్రులు అనేక మంది పెద్దల సహాయ సహకారాలతోనే ఇవాళ మేమందరం కూడా మైకి పట్టుకొని మాట్లాడగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నాం అందుకే ఏ విషయానికి వచ్చినా కూడా మీ మనోభావాలని ఎవరైనా దొంగపడతారడో ఇబ్బంది పెట్టాలడో ఆలోచన చేస్తే మీకంటే కూడా ముందుగా మైనార్టీ నాయకుల మైనార్టీ ప్రజల మనోభావాలను కాపాడడం కోసం మీకంటే ముందు నాడు కలుగున ముందు మేమందరం కూడా ముందు వరుసలో ఉంటామన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ మరొక్కసారి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.